ఆల్ లీడర్స్, అందరి కార్యకర్తలకు విజ్ఞప్తి, ఆ జెండా కూడా పక్కెళ్ళాలి. నువ్వే తమ్ముడు, నువ్వు కూడా ఆ జెండా కూడా పక్కెళ్ళు. ఇక్కడుండే ఆ జెండా, ఏ ఆయన చెప్పాయి ఆ జెండా చెప్పండి. నువ్వే వెనక్కి వచ్చి పక్కరా. ఎస్, నువ్వు కూడా యువగళం జెండా కూడా పక్కరండి. ఈరోజు నేను గుర్తుకొచ్చినప్పుడు చూస్తున్న ఒక ప్రశాంతమైన సాయంత్రం. ఎక్కడ చూసినా జనమే జనం, ప్రభంజనం. మిద్దెల పైన చూస్తే జనమే, ముందు చూస్తే జనమే, ఎంత దూరం చూసినా జనమే. ఈ ప్రభంజనంలో సైకో జగన్ పని అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పని అయిపోయిందంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అందరూ కూడా ముక్త కంఠంతో చాలా సార్లు గుంతకల్లకి గుర్తుకొచ్చా. ఈరోజు మీ ఉత్సాహం, మీ అభిమానం చూస్తా ఉంటే రాత్రికి అన్నం కూడా అవసరం లేదు. మీరు మీ సంఘీభావాన్ని తెలియజేయడానికి, నా పోరాటానికి అండగా ఉండడానికి వచ్చారు మీరంతా. ఈ అభిమానం చూపించిన మీ అందరికి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఈ పోరాటం నా కోసం కాదు. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకందరికీ? ఏమమ్మా ఆడబిడ్డలు, అర్థమైందా మీకు? ఈ పోరాటం రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. ఇప్పుడే ఒక తమ్ముడు తీసుకొచ్చాడు, చెయ్యి చెయ్యి కలుపుదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఒక తమ్ముడు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. నా బలం, నా జనం మీరే, నా సైన్యం కూడా మీరే. సైకో జగన్కి పోలీసులు ఉండొచ్చు కానీ, డబ్బులు ఉండొచ్చు కానీ, దానికంటే మిన్న ప్రజాబలం. ఆ బలమే నా సొంతం. ఎందుకు ఇంత రియాక్షన్ వచ్చిందని ఒక్కసారి ఆలోచించుకుంటే తమ్ముళ్ళు, 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా. చెప్పండి, ఆనందంగా ఉన్నారా మీరు? ఆనందంగా లేవంటే చేతులు పైకెత్తండి. అందరూ చేతుల పైకెత్తారు, 2 చేతులు పైకెత్తున్నారు. అంటే ఈరోజు మీ యొక్క బాధ చూసినప్పుడు అనిపించింది, అందుకే నేను వచ్చా. బాధుడే బాధుడితో ప్రారంభించా. ఏ రాష్ట్రంలో ఆయన ఇంత బాధుడు ఉందా తమ్ముళ్ళు? పెట్రోల్ ధర, డీజిల్ ధర మందే కదా ఎక్కువ, అవునా కాదా? నిత్యావసర ధరలన్నీ మన దగ్గరనే ఎక్కువ, అవునా కాదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి? 8 సార్లు పెరిగాయి. మద్యం ధరలు పెరిగాయా లేదా? ఇప్పుడే మా తమ్ముడు ఒక బాటలు తీసుకొచ్చాడు చూపించడానికి. అన్నయ్య, మమ్మల్ని మర్చిపోవద్దు, మా కష్టాలు కూడా మాట్లాడమని ఒక తమ్ముడు నాసిరకం బ్రాండీ సీసా తీసుకొచ్చాడు.
ఏంటి అరాచక పాలన? ఒక తమ్ముడు పెట్టుకున్నాడు, అరాచక పాలన పోవాలి. ఒక్క ఛాన్స్ అని మోసపోయాము. అది యథార్థం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇచ్చేది 10 రూపాయలు, దోచేది ఎంత తమ్ముళ్ళు? 100 రూపాయలు. అవునా కాదా? అవునంటే గట్టిగా మా తమ్ముడు ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకొచ్చాడు, చెప్తారు అవి కూడా. 100 రూపాయలు అవునా కాదా? పోరాటానికి సిద్ధమా? పోరాటానికి సిద్ధమైతే పిడికిలు బిగించి చెప్పండి, పోరాటానికి సిద్ధమని. బాధుడే బాధుడు తర్వాత నేను ఇదేం కర్మ ప్రారంభించాను. ఏం తమ్ముళ్ళు చూశారా ఇదేం కర్మ? ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఊర్లో ఇసుక మీకు దొరకతా ఉందని అడుగుతున్నా. మీరు మాట్లాడితే మీ ఎమ్మెల్యే మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టి ఆయన అమ్ముకుంటాడు, అవునా కాదా? ఏంటి అరాచకం? అందుకే ఇదేం కర్మ అన్నాను. నిన్నే చూశారు యువగళం ప్రజాగళంగా మారింది, ప్రజా ఉద్యమంగా మారింది. కడాన వాలంటీర్లు పోలీసులు తప్పుడు కేసులు పెట్టి మన మీదనే దౌర్జన్యం చేసి మన మీదే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. బాధ ఆవేదన అయినా కూడా పట్టు వదలం తప్పకుండా విజయాన్ని సాధిస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నా. సైకో ముఖ్యమంత్రిని కోరుతున్నా, ఈ గుత్తిలో మీటింగ్ చూడను ఇప్పుడు. ధైర్యం ఉంటే ఇక్కడికి రా. నువ్వేం చేశావో, ఈ యొక్క గుంతకల్ గుత్తులో ఏం చేశావో చెప్పే ధైర్యం ఉందా అని సవాలు విసురుతున్నా తమిళ్ళు. అందుకనే ఈరోజు నేను ఒకటి వచ్చాను, మీ కష్టాలు వినడానికి వచ్చాను, మీకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చాను. అంతేకాదు భవిష్యత్ బాబు గ్యారంటీ. భవిష్యత్తుకు గ్యారంటీ. అందుకనే నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. నేను ఒక అగ్రిమెంట్ ఇస్తున్నా మీకు, 40 ఏళ్లుగా నన్ను ఆశీర్వదించారు, అండగా ఉన్నారు. నేను కూడా నా నిజాయితీ నిరూపించుకున్నా. ఈరోజు నేను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 పాలసీలు ఇచ్చా. మీకు చాలా మందికి అనుమానం ఉంది, సార్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఈ సైకో 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, అన్ని ధరలు పెంచేశాడు, ఇండస్ట్రీస్ని తరిమేశాడు, ఎట్లా చేస్తారు సార్ అని మీకు అందరికి అనుమానం ఉంది, అవునా కాదా అని అడుగుతున్నా తమ్ముళ్ళు. అదే నా స్పెషాలిటీ, అదే నాకు మీ యొక్క